బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు, గురుకులాల్లో మంచి ఫలితాలు, వసతి సౌకర్యాలతో పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేము పరిష్కరిస్తున్నప్పటికీ మీరు జిల్లా అధికారులుగా చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ ద్వారా శాసనసభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది, ప్రతి ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మైనార్టీ ఆశలను నిధులు చేయాలని చెప్పినారు, నిద్ర చేయాలని చెప్పినారు, ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకో జాగ్రత్తలు పాటించమని చెప్పినారు. కాబట్టి విద్యార్థి రాజు క్షేత్రస్థాయి సమస్యలన్నీ అయ్యా ఉన్నాయి. దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా 4 సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రాతిపాదికన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి, దానికి అందరు సహకారం కావాలి. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్గా అధికారులంగా మీకు అన్ని రకాలుగా సహకరించడం సిద్ధంగా ఉన్నామని మాట మనవి చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక 4-5 ఇద్దరు 3 ఆర్సీఓలతోటి లేదా మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అస్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళను ఇలా కొంత తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి